హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది తెలంగాణ ప్రాంతంలో అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని చాలా ప్రాంతాలని ఈ రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది పెంచుకుంటూ నిజామాబాద్ వరకు అందుబాటులోకి వచ్చింది. ఇంత ముఖ్యమైన రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి అవసరాలను తీర్చడంలో మాత్రం వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కాజీపేట్ నుండి బల్లార్షా సెక్షన్ లో ఉండే పెద్దపల్లిని, ఇటు ముంబై నుండి సికింద్రాబాద్ సెక్షన్ లో ఉండే నిజామాబాద్ ని కలుపుతూ ఒక రైల్వే లైన్ నిర్మించాలని 1946 7వ నిజాం రాజు ఈ రైల్వే లైన్ ని ప్రతిపాదించడం జరిగింది. 1946 ప్రతిపాదించిన తర్వాత ఈ రైల్వే లైన్ కి సంబంధించిన సర్వేలు అనేవి నిర్వహించారు. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి అప్పట్లో 176 కిలోమీటర్లుగా రావడం జరిగింది. ఆ తర్వాత ఈ రైల్వే లైన్ ని ఎవరు కూడా పట్టించుకోలేదు. 1993 అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహరావు గారు 1993 ఈ రైల్వే లైన్ ని నిర్మించడానికి సర్వేలకి ఆదేశించి 1994 ఈ రైల్వే లైన్ కి బడ్జెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్ ని రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు రైల్వే లైన్ నిర్మించడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం దీన్ని 2 ఫేజులుగా విభజించారు. మొదటి ఫేజ్ లో పెద్దపల్లి నుండి కరీంనగర్ వరకు రైల్వే లైన్ ని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేసి 2001 పెద్దపల్లి కరీంనగర్ ని కలుపుతూ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. మొదటి ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో కరీంనగర్ కి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడింది. ఇంకా ఈ రైల్వే లైన్ కరీంనగర్ నుండి ఇటు ఈ కొండగట్టు ప్రాంతం మీదుగా జగిత్యాల మీదుగా నిజామాబాద్ వరకు తీసుకుని వెళ్ళాలి. ఇంకా ఈ పనులు అనేవి చాలా వరకు నత్తనడకన కొనసాగి 2017 ఈ రైల్వే లైన్ అనేది పూర్తిగా అందుబాటులోకి రావడం జరిగింది. 2017 ఈ రైల్వే లైన్ లో అప్పుడు రైల్వే మినిస్టర్ గా ఉన్న సురేష్ ప్రభు గారు సికింద్రాబాద్ నుండి వర్చువల్ గా ఒక డెమో ట్రైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈ రైల్వే లైన్ లో పెద్దగా రైళ్లు అనేవి పరుగులు పెట్టట్లేదు. ఒక 2 డెమోలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక డెమో ప్రస్తుతం క్యాన్సిల్ అయి ఉంది. ఇంకా ఈ కరీంనగర్ తిరుపతి మధ్యలో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది తిరుగుతుంది, తిరుపతికి వెళ్లేది. ఇంకా ఇదే రైల్వే లైన్ లో 7 నుంచి 8 వరకు గూడ్స్ ట్రైన్స్ అనేవి పరుగులు పెడతాయి. ఇంకా ప్యాసింజర్ రైళ్లు అనేవి ప్రజలకి అంత కన్వీనెంట్ గా లేవు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ యొక్క వేగాన్ని రైల్వే శాఖ పెంచడం జరిగింది. మొన్నటి వరకు 100 కిలోమీటర్లకి ఉన్న ఈ రైల్వే లైన్ ని ఇప్పుడు 110 కిలోమీటర్లకి అప్డేట్ చేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ లో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికి రైళ్లకి పర్మిషన్ అనేది దొరికింది. అలాగే పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ని డబ్లింగ్ చేయడానికి రైల్వే శాఖ ఆమోదాన్ని కూడా చేయడం జరిగింది. 2024 దీనికి సంబంధించిన బడ్జెట్ ని కూడా అలోకేట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ రైల్వే లైన్ యొక్క వేగాన్ని పెంచడం, అలాగే ఈ బడ్జెట్ ని అలోకేట్ చేసి ఇక్కడ ఈ రైల్వే లైన్ ని డబ్లింగ్ చేయడం అంటే ఈ రైల్వే లైన్ కి మహాదశ అనేది పట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన మ్యాప్ అనేది చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది వచ్చేసి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ యొక్క మ్యాప్. ఇది ఇక్కడ మీకు ఈ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదే కొత్తగా అందుబాటులోకి వచ్చిన రైల్వే లైన్ ఇది. ఇది పెద్దపల్లి, ఇది కరీంనగర్. ఈ మధ్యలో దూరం వచ్చేసి 33 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ కరీంనగర్ పెద్దపల్లి మధ్యలో మనకి ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది తిరుపతికి వెళ్లేది. ఇంకా అంతే, ఇంకా పెద్ద రైళ్లు ఏమి లేవు. ఆ తర్వాత ఈ కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు 2 డెమోలు అనేవి నడుస్తున్నాయి. ఇందులో ఒక డెమో ప్రస్తుతం క్యాన్సిల్ అయి ఉంది, ఒక డెమో మాత్రం సేవలు అనేది అందిస్తుంది. ఈ పెద్దపల్లి నిజామాబాద్ ఈ రైల్వే లైన్ ని ఇప్పుడు డబ్లింగ్ చేయడానికి రైల్వే శాఖ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పెద్దపల్లి కరీంనగర్ మధ్యలో ఉన్న రైలు యొక్క వేగం వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుండే, దీన్ని ఇప్పుడు 110 కిలోమీటర్లకి అప్డేట్ చేయడం జరిగింది. ఇక మీదట ఈ పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్ లో మనకి రైలు యొక్క వేగం అనేది 110 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇక్కడ రైలు యొక్క వేగాన్ని పెంచడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ రైలు యొక్క సంఖ్యను పెంచడానికే. ఎందుకంటే గూడ్స్ ట్రైన్స్ అనేవి 110 వెళ్ళవు కదా, ఇక్కడ అప్డేట్ చేశారంటే ఇక్కడ డెఫినెట్ గా ప్యాసింజర్ రైల్ యొక్క సంఖ్య అనేది పెంచుతారు. అలాగే మరొక ప్రతిపాదన కూడా ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ ఈ నిజామాబాద్కు వచ్చిన తర్వాత దీన్ని ఈ కరీంనగర్ రూట్ లో తీసుకువచ్చి ఈ పెద్దపల్లి నుండి ఈ కాజీపేట్ సెక్షన్ లో తీసుకొని వస్తే దీని యొక్క దూరం అనేది 40 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. ఇది ఒక ఛాన్స్ అనేది ఉంది. అలాగే మరొకటి వచ్చేసి
ఈ పెద్దపల్లి నుండి చాలా ట్రైన్స్ అనేవి ప్రయాణిస్తాయి సికింద్రాబాద్ కి. ఇప్పుడు ఈ పెద్దపల్లి సెక్షన్ లో ప్రయాణించే రైళ్లని ఈ కరీంనగర్ మీదుగా ఈ నిజామాబాద్ కి తీసుకుని వెళ్లి ఇక్కడ నుండి సికింద్రాబాద్ కి వెళ్తే ఈ ప్రాంతాలలో చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. అంటే ఒక 10 రైళ్లు నడిచినా కూడా ఒక 2 ఈ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్తే ఈ ప్రాంతాల ప్రజలకి అవసరంగా ఉంటుంది కదా. తొందరలోనే ఇక్కడ కొన్ని రైళ్లను ఈ రూట్ లో ప్రయాణించే విధంగా ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఇక్కడ నిజామాబాద్ దగ్గర కూడా బైపాస్ లైన్ ని నిర్మిస్తున్నారు. ఈ కరీంనగర్ నుంచి వచ్చే బండ్లు అనేవి ఇక్కడ నిజామాబాద్ దగ్గర లోకల్ రివర్సల్ చేసుకోవాలి మళ్ళీ సికింద్రాబాద్ సైడ్ వెళ్లాలంటే. సో ఇక్కడ నిజామాబాద్ దగ్గర బైపాస్ లైన్ ని నిర్మిస్తే ఈ స్టేషన్ లోకి వెళ్లకుండానే బైపాస్ లో ఈ రైళ్లు అనేవి వెళ్లవచ్చు. మరి నిజామాబాద్ ప్రజలకు ఒక డౌట్ రావచ్చు, మరి బైపాస్ లో వెళ్తే నిజామాబాద్ కి ట్రైన్లు ఎలా వస్తాయని. మీరు చూసుకుంటే కాజీపేట దగ్గర ఒక బైపాస్ లైన్ ఉంది, అక్కడ ఒక స్టేషన్ కూడా ఉంటుంది, కాజీపేట ఎఫ్ క్యాబిన్ గా పిలుస్తారు. ఇక్కడ నిజామాబాద్ దగ్గర కూడా అంతే, ఈ బైపాస్ లైన్ వెళ్లే దగ్గర ఒక స్టేషన్ ని ఏర్పాటు చేస్తారు. దాన్ని నిజామాబాద్ ఎఫ్ క్యాబినో లేకపోతే ఏ క్యాబినో ఏదో ఒక పేరుతో పిలిచి ఇక్కడ ఒక స్టేషన్ ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఈ రైల్వే లైన్ యొక్క రూపురేఖలు అనేవి తొందరలోనే మారవచ్చు.